హాయ్ వీవర్స్, వెల్కమ్ టు రీనా స్టడీస్. ఈరోజు తెలంగాణలో వచ్చిన ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ఇచ్చిన రిక్వెస్ట్ అండి, ఈ వీడియో మీ కళ్ళ ముందు రావడానికి మరియు ఎంతోమంది నిరుద్యోగులకు ఈ వీడియో చేరడానికి నేను 3-4 గంటలు కష్టపడి ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే చిన్న లైక్ కొట్టి షేర్ చేసి, ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు నోటిఫికేషన్గా రావాలి అంటే వెంటనే మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మీకు ప్రతిరోజు వచ్చేటటువంటి జాబ్ ఇన్ఫర్మేషన్, ఎటువంటి సుత్తి లేకుండా ఖచ్చితమైనటువంటి సమాచారంతో మీ ముందుకు వస్తున్నాను. సో ఇక ఈరోజు వచ్చినటువంటి ముఖ్యమైన అప్డేట్ గురించి తెలుసుకుందాం. ముందుగా డిఎడ్ కాలేజీల మూత, డిఎడ్ కోర్సుకు తగ్గనున్న ఆదరణ, పాత ఫీజుతో కళాశాలను నడపలేమంటున్న యాజమాన్యాలు, ఇప్పటికే 123 కాలేజీల మూత, ప్రస్తుతం మిగిలినవి 97 మాత్రమే, మూసివేతకు సిద్ధంగా ఉన్న మరో 30 కాలేజీలు. డిఈడి కాలేజీలు క్రమంగా మూతపడుతున్నాయి. ఒకప్పుడు ప్రభుత్వ ప్రైవేట్ కాలేజీలు కలిసి 220 వరకు ఉన్న కాలేజీలు ప్రస్తుతం 100లోపే పడిపోయాయి. ఉమ్మడి రాష్ట్రంలోని డిఈఓకు ఉన్న క్రేజు ఇప్పుడు కనిపిస్తలేదు. అప్పుడు డిఈడి కోర్సు చేస్తే టీచర్ ఉద్యోగం వస్తుందనే ఒక నమ్మకం ఉండేది. దాంతో ఫీజు ఎంతైనా సరే కోర్సు చేసేందుకు వెనకాడేవారు కాదు. కానీ ప్రస్తుత పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. ఒకవైపు పేరుకుపోయినటువంటి ఫీజు బకాయిలు, టీచర్ పోస్టుల ప్రకటన ఎప్పుడు వేస్తారు తెలియని పరిస్థితి, నడుమ డిఈడి వైపు చూసేందుకు విద్యార్థులు ముందుకు రావడం లేదు. ఈ క్రమంలోని ఈ కోర్సు విద్యార్థుల నుంచి డిమాండ్ లేకపోవడం, కోర్సు ఫీజు తక్కువగా ఉండటం, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల కాకపోవడం వంటి కారణాల వల్ల ఈ కాలేజీలు మొత్తం కూడా మూసివేసినట్లు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ వన్, ఉద్యోగాల కోసము కొట్లాడాలి. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య సమైక్య పాలకులతో కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో కేసీఆర్ ఉద్యోగాలు కల్పించకపోవటం దురదృష్టకరమని జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి జాబుల నోటిఫికేషన్లు పోరాడుతూనే వచ్చాయని, ఇక ముందు ఇంటికో ఉద్యోగానికి పోరాడాలని పిలుపునిచ్చారు. నోటిఫికేషన్లు రాక నిరాశతోనే నిరుద్యోగులు ఆత్మహత్యకు పాల్పడొద్దని సూచించారు. ఇక రాష్ట్రంలోని ఖాళీగా ఉన్నటువంటి 200,000 మరియు కేంద్రంలోని ఖాళీగా ఉన్నటువంటి 16 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఏడాది కిందట 50,000 జాబులకు నోటిఫికేషన్ ఇస్తానని, ఇంతవరకు ఇవ్వలేదని చెప్పేసి చెప్పారు. కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలోని ఉద్యోగాల భర్తీ ఎక్కడని ఆయన ప్రశ్నించారు. నోటిఫికేషన్లు ఇవ్వకుంటే నిరుద్యోగులు ప్రతిఘటిస్తారని హెచ్చరించారు. ఇక నెక్స్ట్ వన్, టీచర్లకు అన్యాయం చేస్తున్నారు. జీవో నెంబర్ 317తో టీచర్ల స్థానికతకే ప్రమాదం. విజయశాంతి. ఉద్యమాలు చేసి కొట్లాడు సాధించుకున్నటువంటి తెలంగాణలోని ఉద్యోగులు టీచర్లకు అన్యాయం జరుగుతుందని విజయశాంతి ఫైర్ అయ్యారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించుకోవడంలో రాష్ట్ర సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు. న్యాయపరంగా వారికి రావాల్సినటువంటి ప్రమోషన్లు కానీ ట్రాన్స్ఫర్లు కానీ నిలిచిపోయాయని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా సర్కార్ ఇటీవలే విడుదల చేసినటువంటి జీవో నెంబర్ 317తో టీచర్ల స్థానికతకే ప్రమాదం ఏర్పడిందని చెప్పేసి మండిపడ్డారు. మా మొర వినే ఆప్షనే లేదా, ఎక్కడికి బదిలీ చేస్తారోననే అయోమయంలో ఉపాధ్యాయులు, శరవేగంగా టీచర్ల విభజన, 5 జిల్లాల్లో నేటి నుంచి ఆప్షన్లు, మిగతా జిల్లాల్లో కేటాయింపులు, ఇలాంటి ఉదంతాలు ప్రతి జిల్లాలోని కోకొల్లలు. ఇలా అసంతృప్తి మరియు ఆందోళన మధ్య ఉద్యోగుల విభజన శరవేగంగా సాగిపోతుంది. స్థానికతకు ప్రాధాన్యం ఇవ్వాలన్న డిమాండ్ను కానీ, సీనియారిటీ వల్ల అన్యాయం జరుగుతుందన్న సీనియర్ల వాదనను కానీ ఎక్కడా పరిగణలోకి తీసుకోలేదు. దీంతో ఎవరు ఎక్కడికి వెళ్తారో, ఎంతమంది స్థానికేతర జిల్లాలకు వెళ్తారో తెలియక ఉద్యోగుల్లోని గందరగోళం నెలకొంది. సీన్ అంతా సీనియారిటీదే. రిజిస్ట్రేషన్ శాఖలోని ఉద్యోగుల విభజన ప్రక్రియపై ఫిర్యాదులు, జోనల్ మల్టీజోనల్ పోస్టుల వారీగా సీనియారిటీ జాబితాలు, రోస్టర్ పాయింట్ల పేరిట స్థానాలు మారుస్తారనేటువంటి ఆరోపణలు. ఇక నెక్స్ట్ వన్, ఆదర్శంగా గురుకుల విద్యాలయాలు నిర్వహణ పురోగతిపై ఉన్నతాధికారులతో మంత్రి కొప్పుల ఈశ్వర్ సమీక్ష. రాష్ట్రంలోని ఎస్సీఎస్సీ విద్యాలయాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పేసి షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. నెక్స్ట్ వన్, ఉపాధ్యాయులను ఉత్కంఠ, కొత్త జిల్లాల కేటాయింపుకు నేడు ఐచ్ఛికాలు. కొత్త జిల్లాల వారిగా ఉపాధ్యాయుల కేటాయింపుకు ఐచ్ఛికాలను తీసుకునేందుకు గురువారం ఒక్కరోజే గడువును విధించారు. ఇందుకోసం జాబితాలు, జిల్లాల వారిగా పోస్టుల కేటాయింపుల జాబితాలు వారికి ప్రధానం. జాబితా రూపకల్పనను 4-5 రోజులుగా కసరత్తు చేస్తున్న బుధవారం పొద్దుపోయే వరకు కూడా పూర్తి కాలేదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చూసుకున్నట్లయితే మొత్తం 12,011 మంది ఉపాధ్యాయులు గందరగోళ పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. ఇక నెక్స్ట్ వన్, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఏవి, నిరుద్యోగులను మోసం చేస్తున్న బీజేపీ, ఆర్ కృష్ణయ్య విమర్శ. కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త ఉద్యోగ నియామకాలు చేపట్టి నిరుద్యోగులను ఆదుకోవాలని కోరారు. అధికారంలోకి వస్తే ఏటా 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న కేంద్రం ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోకుండా నిరుద్యోగులు మోసం చేస్తుందని విమర్శించారు. నిరుద్యోగుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం చొరవ తీసుకొని నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. నిరుద్యోగుల ఆత్మహత్యలకు పాల్పడవద్దని, ధైర్యంగా పోరాడి ఉద్యోగాలు సాధించుకోవాలని సూచించారు. నెక్స్ట్ వన్, మైనార్టీ గుర్కొల్లాలోని 29 కాలేలు. నాగర్ కర్నూలు జిల్లాలోని మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ మరియు కాలేజీల్లోని ఖాళీగా ఉన్నటువంటి పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. సో మొత్తం 12 మంది టీచర్లు, 17 మంది నాన్ టీచింగ్ సిబ్బందిని అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 18లోగా అప్లికేషన్ సమర్పించాలని సూచించారు. ఇక నెక్స్ట్ వన్, టీచర్ల విభజన సరే, పోస్టింగ్లు ఇచ్చేది ఎలా? సర్దుబాటుకు అవకాశం లేని చోట ఇబ్బందులు, బదిలీలు చేపడితేనే సమస్యలకు పరిష్కారం. కొత్త జిల్లాల ప్రకారం టీచర్లను విభజించిన అనంతరం కొత్త పోస్టింగ్లు ఎలా ఇవ్వాలన్న అంశంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి సాధారణ బదిలీలు నిర్వహించాలా, లేక ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల్లో కొత్త వారిని సర్దుబాటు చేయాలా అన్న అంశంపై కసరత్తు చేస్తున్నారు. టీచర్లకు సంబంధించినటువంటి సీనియారిటీ జాబితాలను బుధవారం ప్రకటించారు. వీటిపైన అభ్యంతరాలు వస్తే వాటిని పరిగణలోకి తీసుకొని తుది సీనియారిటీ జాబితాలను వెల్లడించనున్నారు. రాష్ట్రంలోని మొత్తం 1.31 లక్షల టీచర్ పోస్టులు ఉన్నాయి. అయితే అందులోని 109,000 మంది మాత్రమే ప్రస్తుతం పనిచేస్తున్నారు. ఇందులోని 104,000 మంది టీచర్లు జిల్లా కేడర్ పరిధిలోకి రానున్నారు. టీచర్లను జిల్లాల వారీగా కేటాయించిన విషయంలో మాత్రం ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి పోస్టులను పరిగణలోకి తీసుకుంటున్నారు. ఖాళీ పోస్టులను ఇందులో చూపించడం లేదు. దాంతో ఒక జిల్లా నుంచి ఎంతమంది బయటకు వెళ్తారో అంతేమంది తిరిగి బయట జిల్లాల నుంచి రావడానికి అవకాశం ఉంటుంది. కొన్ని జిల్లాలో ఎక్కువ మంది, మరికొన్ని జిల్లాలో తక్కువ మంది టీచర్లు ఉండడానికి అవకాశం లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే జిల్లాల వారిగా టీచర్లను కేటాయించిన తర్వాత వారికి ఏ స్కూల్లో పోస్టింగ్ ఇవ్వాలనే అంశంపై స్పష్టత లేదు. ఈ విషయంపైన ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ కావాల్సి ఉందని అధికారులు అంటున్నారు. అయితే జిల్లాలకు కేటాయించినటువంటి తర్వాత వారికి పోస్టింగ్ ఇవ్వడానికి బదిలీలు నిర్వహించాల్సి ఉంటుంది. ఒకవేళ బదిలీలు నిర్వహించకపోతే ఖాళీ అయినటువంటి స్థానాల్లోనే కొత్తగా వచ్చే టీచర్లను కేటాయించే అవకాశం కూడా ఉంటుంది. ఇలా చేస్తే కొందరికి ప్రయోజనము, మరికొందరికి నష్టం జరిగే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. సర్దుబాటుకు అవకాశం లేనటువంటి చోట ఇబ్బందులు ఎదుర్కొనున్నాయి. అలా కాకుండా టీచర్ల బదిలీలు చేపడితే అందరికీ న్యాయం జరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. కానీ ప్రస్తుతం విద్యా సంవత్సరం మధ్యలో ఇది సాధ్యమా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇక నెక్స్ట్ వన్, నిరుద్యోగులకు ఉపాధి ఏది? గ్రూప్ అండ్ సర్వీస్ ఉద్యోగాలను భర్తీ చేయరా? తెలంగాణలోనే నిరుద్యోగ సమస్యను నిర్మూలించాలి. రాష్ట్రంలోని 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్. నిరుద్యోగ సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఉన్నటువంటి 2 లక్షల ఖాళీల ఉద్యోగాలను మరియు కేంద్రంలో ఉన్నటువంటి 16 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని, గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్ జారీ చేయాలని బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. అలానే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 1 సంవత్సరం కిందట 50,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తానని ఇంతవరకు ఇవ్వలేదు. దీని మూలంగా నిరుద్యోగుల్లోని తీవ్రమైనటువంటి అసంతృప్తి పెరుగుతుంది. నిరుద్యోగుల యొక్క ఆగ్రహానికి గురి కావద్దని హెచ్చరించారు. ఇప్పటికే అన్ని శాఖల్లోని హడ్హాక్ ప్రమోషన్ల పేరు మీదుగా ఉద్యోగాలను భర్తీ చేశారన్నారు. కొందరు ఉన్నతాధికారులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద లెక్కించడంలోనే అన్యాయం చేస్తున్నారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా పోస్టులను ప్రమోషన్ల కింద భర్తీ చేశారన్నారు. గ్రూప్ 1లోని 1600, గ్రూప్ 2లోని 4,000, గ్రూప్ 3లోని వచ్చేసి 2,000, గ్రూప్ 4లోని క్లర్క్ ఉద్యోగాలు 40,000కు పైగా ఖాళీలు ఉన్నట్లు తెలుపుతున్నారు. సో ఇవ్వండి ఈరోజు వచ్చినటువంటి తెలంగాణలోని ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం గురించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ముందు ముందు చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసి ఘంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేయండి. థ్యాంక్ యూ.